రాష్ట్రంలో డిఫరెంట్ వెదర్ కనిపిస్తుంది. మధ్యాహ్నం వరకు ఎండ, ఈవినింగ్ టైంలో వర్షం పడుతుంది. ఇక తెలంగాణకు మరో 3 రోజులు వర్షాలు కురుస్తాయని వెదర్ ఆఫీసర్లు తెలిపారు. ఇవాళ రేపు పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఇక హనుమకొండలో పిడుగుపాటుకు 2 చనిపోయారు. రాష్ట్రానికి 3 రోజుల రెయిన్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఆవర్తన ప్రభావంతో ఇవాళ రేపు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఎల్లుండి కొన్ని చోట్ల మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. ఇవాళ భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లా, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షం పడే ఛాన్స్ ఉందన్నారు. ఇక రేపు నిజామాబాద్, జగిత్యాల, రాజన్న, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, మేడ్చల్ మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెదర్ ఆఫీసర్లు తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో మరోసారి వర్షం పడింది. జూబ్లీహిల్స్, బంజారా హిల్స్, ఫిలిం నగర్, యూసఫ్గూడ, కార్మిక నగర్, అమీర్పేట్లో వర్షం కురిసింది. ఇటు కీసర, కుత్బుల్లాపూర్ మండలాల్లో వానలు కురిశాయి. పీజాదిగూడ, బోడుప్పలతో పాటు అంకిరెడ్డిపల్లి, బోగారం, యాదగిరిపల్లి, చీర్యాల ప్రాంతంలో ఒక్కసారిగా మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. వర్షం కారణంగా నగరంలోని పలు ప్రాంతంలో ట్రాఫిక్ జామ్తో ప్రయాణికులు, వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. మరోవైపు రాష్ట్రంలో డిఫరెంట్ వెదర్ కనిపిస్తోంది. మధ్యాహ్నం వరకు ఎండ, సాయంత్రం సడన్గా రెయిన్ పడుతుంది. హైదరాబాద్తో పాటు జిల్లాలోనూ కూల్ వెదర్ కనిపిస్తుంది.